160 కదా ఆ 160 ఇంకా వాళ్ళు अंदर की नमस्कार मुंदगा प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया वालक नमस्कार ईरोजु जेजे प्रोडक्शंस जेजे क्रिएशंस पैना बांधवुडु सतीश वारी आध्वर्यं कोद्दि आगमनेट साइलेंट मुंदगा प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया वालक नमस्कार ईरोजु जेजे क्रिएशंस बैनर पैना శ్రీరంగం సతీష్ పర్యవేక్షణలో జిఎస్ భాష్వరాజు ప్రొడ్యూసర్ గా రెండో చిత్రం ఈ బ్యానర్ కూడా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ అయ్యింది వీరు దీనికి డైరెక్టర్ గా కొత్తగా ఒక లేడీ డైరెక్టర్ ను ఇంట్రోడ్యూస్ చేస్తా ఉన్నారు మాధవి అలాగే హీరో హీరోయిన్స్ అన్వేష్ అండ్ సారిక కొత్త హీరో హీరోయిన్ ను ఇంట్రోడ్యూస్ చేస్తూ మూవీ చేస్తా ఉన్నారు దానికి పూర్తి పర్యవేక్షణ బాధ్యత అంతా సతీష్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలు సినిమా తీయడానికి ఒక మంచి ఫ్యాషన్ తో ఇండస్ట్రీకి వస్తున్న రాజు గారికి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇండస్ట్రీలో దాదాపు సంకి నమస్కారం నా పేరు స్నిగ్ధ నేను టీమా జనరల్ సెక్రటరీని ముందుగా నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు సతీష్ గారికి రాజు గారికి చాలా థాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ సినిమా ప్రారంభోత్సవం అండ్ జిగేల్ రాజా చాలా పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను జిగేల్ రాజు సాంగ్ ఎట్లయితే బంపర్ సూపర్ హిట్ అయ్యిందో
అదే విధంగా సినిమా కూడా ఎలాంటి మైన్యూట్ మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా వర్క్ అయ్యి ఆడియో లాంచ్కి సినిమా ప్రారంభం అన్నిటికీ నేను రావాలని కూడా నేను కోరుకుంటున్నా. సక్సెస్ అవ్వాలని నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీకు అందరికి కూడా ప్రొడ్యూసర్ గారు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ హీరో హీరోయిన్ కానీ ఎవ్రీ వన్ టెక్నీషియన్స్ కూడా చాలా చక్కగా ఉన్నారు. అండ్ అందరు కూడా వాళ్ళకు కూడా చాలా సక్సెస్ రావాలి ఈ సినిమాతో అని నేను కోరుకుంటున్నాను. మిగిలిస్ అండ్ థ్యాంక్ యూ. మే ఈరోజు ఏకాదశి, ఆ దశం ఇంకా మిగిలింది, అందుకని ఉదయం చేయాల్సి వచ్చింది కార్యక్రమం. ఇది విజయదశమిలో స్టార్ట్ చేస్తే ఏదైనా మంచిదంటారు. ఈ ప్రాజెక్ట్ని ఎంతో కష్టపడి 3 నెలల నుంచి ప్రొడ్యూసర్ గారు మేము కూర్చొని చేయడం జరిగింది. దీనికి వారికి పార్ట్నర్గా శ్రీ రిత్వికా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెద్ద కంపెనీ, వారి పార్ట్నర్షిప్లు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దానికి నేను పర్యవేక్షణ చేస్తున్నాను. సో దీనికి దర్శకత్వంగా మాధవి కేసాని గారని మా నిర్మాత గారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో హీరో అన్వేష్ అండ్ హీరోయిన్ సారిక న్యూ డెబ్యూ, బట్ వారిద్దరి మంచి టాలెంటెడ్. ఒకవారు 6 మంత్స్ నుంచి ఈ సబ్జెక్ట్ అంటే యాక్టింగ్ మీద డ్యాన్స్ మీద వారిని బాగా ప్రిపేర్ చేసేసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. జేజే క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించి 2003-04 సుమన్ రవళి గారితో ఒక సినిమా తీయడం జరిగింది. అది ఇప్పుడు మళ్ళీ 2వ పిక్చర్గా ఈ 14 సంవత్సరాల తర్వాత జిగేల్ రాజా అన్న సినిమా తీయటకి సిద్ధపడ్డాము. దీని కథ కోసమైతే 4 నెలల నుంచి ప్రయత్నం చేశాం. దీని డైరెక్టర్గా మాధవి గారిని తీసుకున్నాము. అలాగే కొత్త హీరో హీరోయిన్ అన్వేష్ని హీరోగా, సారికాని హీరోయిన్గా తీసుకున్నాము. దీనికి కో ప్రొడ్యూసర్స్గా చెరువు శ్రీనివాస్ గారు, జీకే రావు గారు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ సపోర్ట్తో మేము ఈ సినిమా నిర్మిస్తున్నాం. దీనికి కెమెరామెన్గా ప్రసాద్ గారు, మ్యూజిక్ విషయంలో జాన్ ఫ్రాంక్లిన్, వీళ్ళందరినీ తీసుకుని సినిమా చేయడం సిద్ధపడ్డాం. జనవరి నెల. నా పేరు మాధవి. జేజే క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న చిత్రం జిగేల్ రాజా. ఈ చిత్రానికి నన్ను దర్శకురాలుగా ఎన్నుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా అన్వేష్, కథానాయకుడిగా సారికని ఎన్నుకోవడం జరిగింది. గురించి చెప్పాలంటే పేరు జిగేల్ రాజా. ఆడియన్స్ని అందరినీ ఆకట్టుకుంటుందని కోరుకుంటున్నాను, ఎందుకంటే స్టోరీ చాలా బాగుంది. జేజే క్రియేషన్స్ నుండి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జశ్వరాజు గారు నిర్మిస్తున్నారు. రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఐ విల్ యూజ్ దిస్ ఆపర్చునిటీ వెరీ వెల్. అండ్ డైరెక్టర్ మాధవి కేసాని గారికి నా కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయినందుకు. సతీష్ గారు నన్ను హీరోగా నన్ను గుర్తించి, నన్ను నా టాలెంట్ని గుర్తించి తీసుకున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈవివి ప్రసాద్ గారు కెమెరామెన్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అజా అనే సెకండ్ మూవీ, ఈ బ్యానర్లో ఏదైతే సెకండ్ మూవీ వస్తుందో దాంట్లో నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ రాజుగారు. అండ్ డైరెక్టర్ మాధవి కేసాని గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ కొత్తగా ఫస్ట్ మా ఇద్దరిది డెబ్యూ మూవీ అన్వేష్, అండ్ నాకు ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. మా వంతు ఎంత పెట్టాలో ఈ మూవీలో అంత పెడుతూ, అండ్ మెయిన్గా పాయింట్ ఆఫ్ వ్యూ నోటెడ్, నేను తెలుగు అమ్మాయినే. అండ్ మా ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన శ్రీరంగం సతీష్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్